నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఎలక్షన్ వస్తే అండి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి నాయకుడు కూడా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అనేది మాకు కొత్త అనిపించలేదు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా. మీరేమో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం బాగానే అంటున్నారు, మేము మీ దగ్గర ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరిని కలవరంట కదా. ఎల్లో మీడియా అని చెప్పి కొన్ని ఉన్నాయి, వాటిలో ఇటువంటి దుష్ప్రచారం చేయడం ఆనవాయితీ అయిపోయింది. నిప్పు లేకుండా పొగరాదని అసెంబ్లీ టైం కూడా సగం టైం వాళ్ళని తిడతంలో వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక గంట సేపు మీటింగ్ నడిస్తే 55 నిమిషాల పైన మీరు చెప్పి జరిగింది చెప్తాం, జరగాల్సిన సబ్జెక్ట్ నడుస్తుంది. చెప్పరు 5 నిమిషాల్లో మీరు చెప్పిన పాయింట్ ఉంటే 5 నిమిషాల్లో ఉండొచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని హైలైట్ చేస్తారు తప్ప చెప్పింది ఎవరు చూపెడతారు? మద్యపాన నిషేధం చేస్తాం అన్నారు, మీరు చేయలేకపోయారు సార్? మొట్టమొదటిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా. చేయలేదు కదా, దాని అంచెల వారిగా తగ్గించుకొస్తాను. ఐదేళ్ళు అయిపోతాను. అదే సార్, ఆయన ఎందుకు అసలు ప్రజల్లోకి రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? అంటే ప్రజలతో మమేకమై ఉన్నాడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, ఈ సీఎం కాకముందు. ఇప్పుడు ప్రజలకు దూరం అవ్వట్లేదా? ఎందుకంటే ఆయన కొంచెం పవర్ఫుల్గా ఉండే ముఖ్యమంత్రి, ఆల్మోస్ట్ నెలకు వచ్చేప్పటికి ఎంత లేదన్నా వారానికి వీక్లీ ట్వైస్ అన్న బయటకు వెళ్తారు. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లేదా గ్యారంటీ వెళ్తారు, దాంట్లో కొన్ని వేల మందితో సభ పెడతారు. మీరు మొత్తం తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, అందరికీ మంత్రులు ఎమ్మెల్యేలే మీరు. సో యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ, మీరు గాలి మాటలు మాట్లాడకూడదు. 100 సార్లు ఒక వ్యక్తి ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారా? మీరు మంత్రి చేశారు కదా మొన్నటి దాకా, పెర్ఫార్మెన్స్ లేక తీశారు. 15 మంది పైన అందరినీ, దీంట్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, అమరావతిని ఎందుకు ముట్టుకోవట్లేదు? సార్, అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ సార్. అది వాట్ ఎవర్ ది ఆబ్లిగేషన్స్ వర్ గివెన్ బై దట్ గవర్నమెంట్ షుడ్ బి ఫాలోడ్ బై దిస్ గవర్నమెంట్, సింపుల్. ఈ రాష్ట్రంలో 100 రూపాయలు కూడా డబ్బులు లేకుండా చేసాం మేము అనేది. పగ సాధింపు చర్యలు గతంలో జరిగినాయి అని ఈ 4 ఏళ్లలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నా మీద లేనిపోయిన కేసులు పెట్టారు నా మీద. డెవలప్మెంట్ ఏమో సార్, అన్ని కాలేజీల్లో పెట్టారు కదా, ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్, మరి అంత 10 కోట్లు మేము ఖర్చు పెట్టట్లేదే. ఇప్పుడు ప్రస్తుతానికి వేలి మీద ఉన్నాడు, నిర్దోషం చెప్పలేదు. అంటే దోషాన్ని కూడా చెప్పలేదు కదా, దోషి చెప్తారు కదా, కొన్ని రోజులు చెప్పకుండా ఉంటారు. ప్రూవ్ అయితే కదా సార్ దోషి అయ్యేది, దాంట్లో సరైన ఆధారం లేకపోతే కోర్టు 10 రోజులు బెయిల్ ఇవ్వకుండా అవుతుందా? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కూడా దోషి అంటారు. జగన్మోహన్ బెయిల్ మీదే ఉన్నారు. అసలు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాలు తీసుకుంటారా? ఆ పిచ్చి చేష్టలకి వాటికి కాపుని పెద్ద కాపుని చెప్పుకుంటావు కదా. మరి ముద్రగడ పద్మనాభ గారు కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేమైపోయావు అసలుకి? ప్రశ్నిస్తానికి వస్తా అన్నాడు ఆయన, ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. అంటే ప్రశ్నించేవాడు ప్రశ్నించేవాడుగా ఉంటాడు, ఇక అసలు ప్రశ్న సమాధానం రా, సమాధానం చెప్పే పరిస్థితి అతనికి రాదు, ప్రశ్నిస్తూనే ఉంటాడు జీవితాంతం కూడా. ఇక్కడుంటే మీ పేరు మీద గెలుస్తారు, ఆయన బొమ్మ ఉన్నా కానీ మీ పేరుతో మీరు గెలుస్తాం చాలా ఈజీ. అక్కడికి వెళ్తే కేవలం ఆయన బొమ్మ తప్ప మీరు వణికిరారు కదా. ఈ నియోజకవర్గం వదలడం అనేది మాత్రం చాలా బాధ ఉంది. నమస్కారం శ్రీనివాస్ గారు, బాగున్నారా? నమస్కారం సార్. బాగున్నా సార్. ఏంటి పరిస్థితులు, ఏంటి ఎలక్షన్ వస్తుంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కటి పరిపాలన చేస్తూ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళతో చూసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎమ్మెల్యేని కావచ్చు, మంత్రిని కావచ్చు, గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కటి జగనన్న సురక్ష కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమంలో ప్రజలతో మమేకపోతున్నాం. అందుకని ఏంటంటే మాకు ఎలక్షన్ అనేది కొత్తగా అనిపించే పరిస్థితి లేదు. ఇదివరకు గతంలో అయితే కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, గతంలో ఇతర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎన్నికలు మాత్రమే ప్రజల వద్దకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి నాయకుడు కూడా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అనేది మాకు కొత్త అనిపించలేదు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా. మీరేమో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం బాగానే అంటున్నారు, మేము మీ దగ్గరికి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరిని కలవరంట కదా. సార్, ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలను కలవరు, మంత్రులను కలవరు, ప్రజల్ని కలవరు అంటారు. సార్, ఒక్కసారి మనం గత ముఖ్యమంత్రిని చూసి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయితే కనుక చూసినప్పుడు అటువంటి పరిస్థితులు ఉండేదేమో అని చెప్పని నేను అనుకుంటాను. కానీ మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీగా
ప్రతి ఒక్కళ్ళతో కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మేము చెప్పిన ఏదైతే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పని చూసుకునే ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు. కాకపోతే దురదృష్టవశాత్తు మాకు యెల్లో మీడియా అని చెప్పి కొన్ని ఉన్నాయి, వాటిలో ఇటువంటి దుష్ప్రచారం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అంటే జగన్ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, బట్ మీ వాళ్ళు కూడా చెప్తేనే కదా నిప్పు లేకుండా పొగరాదని. నేను చెప్పేది చోట జరగకుండా జరగకపోతే ఎందుకు చెప్తారు? అంటే నేను అంటే దానికి ఉంచి ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ముఖ్యమంత్రి గారు ఏం మంచి పని చేసినా కానీ ఆ మంచి పని చెడుగా చూపెట్టడం, ముఖ్యమంత్రి గారి మీద ఏ వంక లేదు కాబట్టి ఇటువంటి వంకలు ఎతకడం అనేది ప్రతిపక్షాలకి పచ్చ మీడియాకి ఆనవాయితీ అయిపోయింది తప్ప ఆయన ప్రతి ఒక్కళ్ళని కలుస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుంటే ఎమ్మెల్యేస్ మీటింగ్ సుమారుగా దాదాపు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడతారు, అందరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి. అందరిని కూర్చోబెడతారు, 175 ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఎంపీ అంటే 175 అంటే మా దగ్గర 151 ఉంటారు, మిగతా ఇన్ఛార్జీలు ఉంటారు, ఎంపీలు కూర్చోబెట్టుకుంటారు. అదేవిధంగా వీళ్ళందరితో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి మన మీటింగ్ పెట్టడం, దాంట్లో పార్టీ కార్యక్రమంలో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రజల్లో మీకు ఏ విధంగా స్పందన ఉందని చెప్పి అనేది ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరూ కూడా పిలిచి అప్రమత్తం చేస్తుంటారు ఆయన. ఎందుకంటే ఏ క్యాండిడేట్ సరిగ్గా వర్క్ చేస్తున్నారు, ఏ క్యాండిడేట్ సరిగ్గా వర్క్ చేయట్లేదని కూడా పూర్తిగా ఆయన మాకు డేటా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎల్లో మీడియా కొంచెం ఎక్కువ ప్రాబల్యం ఉండేటప్పటికీ వాటి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చెప్పి ఆయన మీద ప్రజల్లో చెడుభావం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప వాటిలో వాస్తవం లేదనేది మాకు పూర్తిగా ఖండిస్తున్నారు. చెడుభావం వాళ్ళు తీసుకురావటం, వాళ్ళు తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పుకోవాలి, కానీ మీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని తిడతమే సరిపోతుంది. మీ కొంతమంది మంత్రులు అదే పని పెట్టుకుని ఈవెన్ అసెంబ్లీలో కూడా అసెంబ్లీ టైం కూడా సగం టైం వాళ్ళని తిడతంలో వేస్ట్ చేస్తూ ఉంటారు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. అంతకుముందు వాళ్ళు చేశారు, లాస్ట్ ప్రీవియస్ 5 ఇయర్స్ వాళ్ళు అదే పని చేశారు. వాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళు చేశారు కదా మేము చేసాం అనబాకండి, అది చేయటం తప్పని నా ఉద్దేశం. ఫస్ట్ పాయింట్ సార్, ఒకటి ఎన్నో దాదాపు ఒక గంట సేపు మీటింగ్ నడిస్తే 55 నిమిషాల పైన మేము చెప్పే జరిగింది చెప్తాం, జరగాల్సిన సబ్జెక్ట్ నడుస్తుంది చెప్పరు జరుగుతుంది. కానీ 30 నిమిషాల పైన కాదు, కానీ 5 నిమిషాల్లో మీరు చెప్పిన పాయింట్ ఉంటే 5 నిమిషాల్లో ఉండొచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని హైలైట్ చేస్తారు తప్ప చెప్పింది ఎవరు చూపెడతారు? ఈరోజు తమ్మారెడ్డి భరత్ గారు చాలా మంచోళ్ళు, చాలా బాగా చేస్తారు అని చెప్తే ఏ మీడియా రాయదండి? ఆయన మంచోడు కాదు, అతని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎమ్మెడే రాస్తుంది. అందుకనే ఇవి హైలైట్ అవుతుంది తప్ప చెప్పిన మంచి కార్యక్రమాలు ఏది కూడా మమ్మల్ని హైలైట్ చేయలేరు. కానీ ప్రజల్లో మాత్రం అది ఉంది, జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ప్రజల్లో ఉంది కాబట్టి మాకు భయం లేదు. అందుకని ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తాం అన్నారు, మీరు చేయలేకపోయారు. ఇప్పుడు దాని మీద వాళ్ళు చెప్తున్న రేట్లు ఏదో పెంచేశారని, ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులన్నీ సగం తాగుడు సరిపోతున్నాయి, అది కూడా పనికిరాని బ్రాండ్లు తాగుతున్నారు వాళ్ళు అనే దాని మీద కొంచెం ఎక్కువగా ఉంది. అంటే లేడీస్ అంతా మీకు సపోర్ట్ ఉన్నా కానీ మగవాళ్ళు ఈ బ్రాండ్ల మూలాన మందు మూలాన కొంచెం అగెనిస్ట్ అవుతారు అని అంటారు, అది ఎంతవరకు మీ దృష్టికి వచ్చి ఉంటుందా? సార్, మొట్టమొదటిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా, దాన్ని చేయలేదు కాక విధానం అది క్లియర్గా దాన్ని అంచెల వారీగా చేసుకొస్తా అని చెప్పాడు ఆయన. దాన్ని మా మేనిఫెస్టో పెట్టినప్పుడే దాన్ని అంచెల వారీగా తగ్గించుకొస్తా అని చెప్పారు. అదే సార్, ఇప్పుడు ఇందాక మీ బ్రాండ్ గురించి మాట్లాడారు, ఆ బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెట్టిన బ్రాండ్లు ఏం కావు. గతంలో చంద్ర బ్రాండ్లు ఎవరు పెట్టారు? తక్కువ క్వాలిటీ బ్రాండ్లు వాడుతున్నారు, మామూలు కూడా వదిలిపెట్టచ్చు కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అదే బ్రాండ్లు కంటిన్యూ అవుతుంది. దాంట్లో కొత్తగా ఈరోజు మన నారా లోకేష్ గారు బూమ్ బూమ్ అని చెప్పని, ఏదే మన 3 క్యాపిటల్స్ అని చెప్పని ఏవి చెప్పుకొచ్చాడు. వాటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే. ఓకే, కానీ గతంలో మరి అప్పుడు లేని బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నా బయటికి? అదేవిధంగా అప్పుడు వేరే బ్రాండ్లు కూడా అమ్మేవారు అంట కదా, ఇప్పుడు అవి అమ్మట్లేదు అంట కదా. ఎన్ని అపోహలు సరే. తర్వాత ఇంకొకటి, మా ముఖ్యమంత్రి మొట్టమొదటి చెప్తున్నారా, మద్యం తాగాలంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెట్టాలని చెప్పని. దానివల్ల క్వాంటిటీ తగ్గింది, తాగే క్వాంటిటీ అయితే తగ్గింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇదివరకు 10 బాటిల్స్ అమ్ముడిపోతుంటే ఇప్పుడు 5 బాటిల్స్కే వచ్చేసే మనం. కాకపోతే వాల్యూ పెరిగింది కదా, అంటే దాన్ని మానిపించడం కోసం ఒక స్ట్రాటజీ కోసం రెవెన్యూ పెరిగింది. బెల్ట్ షాపులు మూసేశారు, తర్వాత వైన్ షాపులు అన్నీ కూడా గవర్నమెంట్ టైం ప్రకారం వర్క్ చేస్తుంది. ప్రతి దాని ఇదివరకు 1000 షాపులు ఉంటే ఇప్పుడు దాన్ని లిమిట్ చేసి 500 షాపులు మార్చారు. అంటే క్రమేపీ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. కాకపోతే ఒకేసారి క్లోజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తారు. మీరు అన్నారు 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆయన మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత కష్టమైనా దాంట్లో ముందుకెళ్తాడు. ఇప్పుడు బాబు దాదాపు మేనిఫెస్టోలో 99% అని చెప్పగలుగుతున్నాం, 100% చేయడానికి ఇటువంటి 1-2 మంది దగ్గర ఉన్నాయి. ఇవి కూడా తప్పకుండా ఆయన ఆలోచనలో ఉంది,
కంపల్సరీగా వాటిని చేస్తాం, చేసి తీరుతారు కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మొన్నటి దాకా ఈ మందు క్యాష్ తీసుకునేవారు అకౌంట్ గూగుల్ పేలు అవి తీసుకోలేదు అని చెప్పారు, నిజమేనది? అంటే నాకు తీసుకునేవారు ఇప్పుడు అకౌంట్ ఫర్ చేస్తున్నారు, అంతకుముందు గవర్నమెంట్ షాప్సే కదా ఉన్నాయని? మొత్తం గవర్నమెంట్ షాప్స్, అంటే ఒక బార్లు తప్ప వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ నడుపుతుంది, గవర్నమెంట్. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో ఏమి. కాకపోతే మీరు చెప్పేది ఆ డిజిటల్ అయ్యేది నాకు తీసుకుంటే పారదర్శకత ఉండదు కదా, నాకు అంత పెద్ద దాని మీద అయితే అవగాహన లేదు. అంటే అకౌంటబిలిటీ అయితే ఉంటుంది కదా, ఎప్పుడైనా ఎంప్లాయ్ ఆ అకౌంట్ చెప్పాల్సిందే, కంపెనీకి అకౌంట్ చెప్పాల్సింది. అకౌంట్లో ఎవరైనా గోల్మాల్ జరిగితే ఎంప్లాయ్ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు చెప్పేది అదే కదా, 50 రూపాయలు 200 రూపాయలు కంపుతున్నారు, 150 రూపాయలు వీళ్ళకి వెళ్ళిపోతుంది, అందుకే క్యాష్ తీసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. దాని మీద ఎంఆర్పీ ఉంటుందిగా, ప్రతి బాటిల్ మీద కూడా ఎంఆర్పీ ఉంటుంది కదా సార్. ఎంఆర్పీ కంటే 1 రూపాయి ఎక్కువ అనేది అమ్మినా కానీ చర్యలు తీసుకుంటారు. అటువంటి కంప్లైంట్స్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎంఆర్పీ కంటే దాటమ్మారని చెప్పిన ఎవరైనా చెప్పారు? నాకేం తెలుసు, తెలియదు ఆ మంది అంటే ఏంటో తెలియదు. ముందుకేనే చిన్న చెప్పే చెప్తున్నాను. నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, 50 రూపాయలు తమ్ముళ్ళు 200 రూపాయలు అమ్ముతున్నారు, 50 రూపాయలు రేటు, 150 రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే పార్టీకి వెళ్తుంది. దాని మీద ఎంఆర్పీనే ఉంది కదా, దాని మీద ముఖ్యమంత్రి గారు మొట్ట ఈ ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే మందు తాగించే వాళ్ళని తగ్గించాలనేది. ఆ విధంగా వాళ్ళకి క్రమేపీ ఇదివరకు 2 పెగ్గులు వేసి ఇప్పుడు 1 పెగ్గు వచ్చి ఉంటారు, ఆ పెగ్గు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అది కంపల్సరీ ముఖ్యమంత్రి చేయిస్తారు, దాని డౌట్ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కాకముందు లాస్ట్ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ ప్రజల్లోనే ఉన్నాడు. ముందు ఓదార్పు యాత్ర అన్నారు, తర్వాత పాదయాత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. బట్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు మా లెక్క ప్రకారం, మేము చూసే వినేదాని ప్రకారం అసలు ఆయన ముఖ్యమంత్రి ఎవరిని కలవట్లేదని. ఇప్పుడు మీరు మిమ్మల్ని కలుస్తున్నారు, మా ఎమ్మెల్యేలు కలుస్తున్నారండి. బట్ ఇక్కడ నేను బెజవాళ్ళు చూశాను, ఆయన వెళ్తా అంటే పరదాలు కూడా వేసేస్తారు రోడ్డు మీద, ఎవరిని రానివ్వకుండా పరదాలు వేసేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు మనుషులు రానివ్వట్లేదు. మొన్న ఎక్కడో నేను అటు సైడ్ ఉన్నా, అక్కడి నుంచి వస్తా అంటే 1.5 అవర్ ఆపారు ఆయన వెళ్తున్నారని. ఈ అంతా ఇబ్బంది పెడుతున్నారు కదా ప్రజల్ని. ఆయన ఎందుకు అసలు ప్రజల్లోకి రావట్లేదు, ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? ఏదన్నా ఉంటే ఓపెనింగ్లో మాట్లాడుతుంది తప్ప లేదు. అంటే ప్రజలతో మమేకమై ఉన్నాడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, ఈ సీఎం కాకముందు. ఇప్పుడు ప్రజలకు దూరం అవ్వట్లేదా? మీలాంటి వాళ్ళు ఏమైనా చెప్పరా? మీరంతా ఆయనతో క్లోజ్గానే ఉంటారు అనుకుంటారు కదా. ఒకటి వాస్తవం సార్, ముఖ్యమంత్రి గారు అనే వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఆ సెక్యూరిటీ సిస్టంలో కానీ వాటిలో కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సింది ఎవరైనా కానీ. ఆ ప్రోటోకాల్స్ చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ క్యాన్వే, సేమ్ సెక్యూరిటీ అతనికి జరుగుతుంది. మరి అతను చూపెట్టారు ఎవరు కూడా. మరి ముఖ్యమంత్రి గారికి తగు భద్రతా రక్ష కావచ్చు, వాటికి కావచ్చు, ఎందుకంటే ఆయన కొంచెం పవర్ఫుల్గా ఉండే ముఖ్యమంత్రి. వాటి మీద భద్రతా చర్యల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తప్ప. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెలకు వచ్చేప్పటికి ఎంత లేదన్నా వారానికి వీక్లీ ట్వైస్ అన్నా బయటకు వెళ్తారు ఆయన. ఎక్కడొక్కడ పబ్లిక్ మీటింగ్లు అయితే గ్యారంటీ వెళ్తారు. దాంట్లో కొన్ని వేల మందితో సభ పెడతారు. పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు వైజాగ్ లాంటి చోట్ల 2-3 సార్లు చెట్లు కొట్టేశారు. అది చెట్లు ఎందుకు కొడతారు అర్థం? పబ్లిక్ మీటింగ్కి చెట్లకి సంబంధం ఉంది, రోడ్డు మీద చెట్లు కొట్టేశారు సార్. సార్ చెట్లు కొట్టడానికి చెట్లు కొమ్మలు నరుకుతారు తప్ప పూర్తిగా చెట్లు కొట్టేసి కొట్టేశారు సార్. ఇవన్నీ ఒకటారు ఏదో అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు అంతే తప్ప చెట్లు నరికేది, అంటే ముఖ్యమంత్రి రాగానే చెట్లు నరికేస్తారు. ఇవన్నీ ఎంత సెన్సిటివ్ ఇష్యూస్ అంటే వాటిని హైలైట్ చేస్తామే మీడియాకి సరిపోతుంది అంతే తప్ప ఆ మీటింగ్లో ఎంతమందికి లబ్ధి చేశారనేది బయటికి వెళ్దాం. ముఖ్యమంత్రి గారు రాగానే చెట్టు కొట్టేశారంటారు తప్ప అక్కడ కొన్ని వేల మందికి లబ్ధి జరుగుతుందో సంగతి పక్కన పెట్టి వేలో మీడియా ఈ ప్రచారం చేస్తారు. మీరు కొంచెం వాటిని ఎక్కువ ఫాలో ఫాలో అవటం కదా. ఇప్పుడు నా పాయింట్ చెప్తాను. మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ అనుకుంటాను ముఖ్యమంత్రి గారు ఒక పిల్లల స్కూల్లో కార్యక్రమం ఏదో చేశారు. వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం లేకపోతే ఫీజులు ఇవ్వటం సంథింగ్ ఏదో మంచి ప్రోగ్రాం చేశారు. ఆ మంచి ప్రోగ్రాంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళని గురించి మాట్లాడాడు. ఏమంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాం మంచిదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళని గురించి మాట్లాడితే నా ఫోకస్ అక్కడికి వెళ్తుంది కదా. మీరు చెప్తున్నారు మీకు చేసిన 55 నిమిషాలు మంచి మాట్లాడి 5 నిమిషాలు చెడు మాట్లాడాను. మీరు ఈ చెడు మాట్లాడటం వల్లే చెడును ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు అది మాట్లాడలేదు అనుకోండి, ఇది వేసినంత వేస్తారు, 3వ పేజీలు వేస్తారు, 5వ పేజీలు వేస్తారు, అసలు ఏరు వదిలేయండి. మీరు లబ్ధిదారులకు వెళ్తుంది కదా. ఇప్పుడు మా ఓటు వాళ్ళము, మేము ఓటు వేసేవాళ్ళం కాదు, సచ్చేవాళ్ళం కాదు, ఏదో కామెంట్ చేసే బ్యాచ్ మాట్లాడతాం. మాకు ఎట్టా ఉంటుంది, ఏమేం ముఖ్యమంత్రి పోయి ఇటువంటి మాటలు మాట్లాడతాడు ఏంటి అనిపిస్తుంది కదా. ఎందుకు ఆ మాట అనిపించుకోవడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100 సార్లు మాట్లాడితే నేను ఒక్కసారిగా నోరిపు తిరిగిన 100 సార్లు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అండి. ఆయన అపోజిషన్లో ఉన్నాడు, ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అందరికి ముఖ్యమంత్రి. ఓకే, వాస్తవం పవన్ కళ్యాణ్కైనా ముఖ్యమంత్రి, నాకైనా మీకైనా అందరికీ ముఖ్యమంత్రి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన పదవి వచ్చేదాకా ఏం లేదు, ఆయన సినిమా యాక్టరే. ఆయన ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ మాట్లాడాను. మీరందరూ బాధ్యత ఉంది. మీరు ఎలక్ట్ అయింది వైఎస్ఆర్సీపీ అయినా మీరు మొత్తం ఉన్న తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, అందరికీ మాకు మంత్రులు ఎమ్మెల్యేలే మీరు. సో యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మీరు గాలి మాటలు మాట్లాడకూడదు. అంటే ఒక్కసారి మీరు ఏదైతే చెప్పారో రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తాడు ఆయన. ఈరోజు నా కాన్షియన్సీలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కార్పొరేటర్గా 22 మంది అభ్యర్థులు ఉన్నారు. 22 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు లేని ఇచ్చేస్తాను నా చేతితో. అది రాజకీయ పార్టీలు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిదే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఎందుకు వస్తున్నాయంటే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలువలో ఉన్న మనిషి. ఆయన కూడా మళ్ళాగా సామాన్య మనిషి కింద లెక్కేసుకోవాలా. 100 సార్లు ఒక వ్యక్తి ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారా? ఎవరైనా సామాన్యంగా చెప్పండి, చెప్పండి, నేను చెప్పకూడదని కూడా అంటున్నా. ముఖ్యమంత్రి గారు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి వాడు దుర్మార్గుడు, దుష్టుడు ఏమైనా తిట్టుకోమనండి. నేను ఏదంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాంలో లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు అది చిన్నపిల్లలాడు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది అసందర్భం కదా అనేది నా పాయింట్. అంటే నేనైతే నేను పెద్దగా నేను మీరు చెప్పింది చిన్నపిల్ల కార్యక్రమం చూడలేదు, కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దుష్భాషలాడి ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం అది ఎవరు ఇవ్వట్లేదు అండి, వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. దాని మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు అంత అనవసరం. అతను కూడా అతని డిగ్నిటీకి కనుక ఇవ్వగలిగితే అసలు ఆయన గురించి డిస్కషన్ అవసరం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆయన. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు. ఆ వ్యక్తి కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అత్యేస్తాను, నేను తాడదేస్తాను, నేను తొక్కదేస్తాను. మరి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఒక మనిషిగా ఎవరికైనా కానీ కొంత లోపల ఆవేదన ఉంటుంది. నలుగురు ఉన్నారు కదా సార్, ఆయన అనగానే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అనగానే ఒక నలుగురు గబగబా టీవీలోకి వచ్చి తిడతా ఉంటారు. ఎవరు ఎవరన్నా కానీ ఆయన కూడా ఒక వ్యక్తి, ఒక మనిషే. కరెక్ట్. ఆయన డెఫినెట్గా ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మీద మంచి చెప్పపోయినా పర్లేదు, చెడు చెప్పినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న రావడం అనేది సామాన్యం. అది చంద్రబాబు లాంటి పెద్ద ఇది ఆ 75 ఏళ్ళ ముసలాయనే ఈరోజు మన మీద విషం కక్కుతున్నాడు. మేమంతా మేము గారు ముఖ్యమంత్రి గారు అంతా యూత్లో ఉన్నాం. అయినా కానీ ఆయన చాలా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తాడు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మంచి చేశారని చెప్పారు? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కటే చెప్తాడు. ఒకసారి చెప్పాడు, ఒకసారి ఏమని చెప్పాడు, ఒకసారి చెప్పాడు. ఏది వైజాగ్ ప్లాంట్ ఇది సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకూడదని ఒకసారి చెప్పాడు. సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకూడదు మనం. ఒకసారి చెప్పాడు అంటా నేను ఆయన గురించి అది కూడా చాలా వ్యంగ్యం. అదే ఇదే మీరు అన్న పాయింటే నేను చెప్పిన నా పాయింట్ అదే. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఇవాళ అప్రస్తుతం అంటే మీ తెలుగు ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రానికి అప్రస్తుతం, పర్టికులర్గా వైఎస్ఆర్సీపీకి. ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడతారనేది నా బాధ అదే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతామంటే ఆయన అపోజిషన్ లీడరు, ఎంతగా పైన ముఖ్యమంత్రి చేశారు, ఎన్నైనా మాట్లాడచ్చు. ఈయన అసలు ఆయన ఎక్కడ చిన్న చోటకి వెళ్ళలేదు. ఆయన గురించి రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడతాం అనవసరం అనేది నా ఫీలింగు. మీరు అన్నమాట నేను చెప్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి నా గురించి కూడా మాట్లాడతాడు. ఇప్పుడు నేను చెప్పాలంటే వాస్తవ చిరంజీవి గారి ద్వారా నేను రాజకీయాలకు వచ్చేసాను. నేను ఆ కుటుంబం అంటే నాకు చాలా పెద్ద గౌరవం ఉంటుంది నాకు, ఎందుకంటే చిరంజీవి గారు కానీ వాళ్ళ కుటుంబం అంటే. కానీ చిరంజీవి గారిలో ఉన్న లక్షణాలు ఒకటి కూడా ఇతని దగ్గర లేదు. ఇతను మా కాన్షియన్స్ రాకపోయినా ఒక మీటింగ్లో వెల్లంపల్లి వెల్లుల్లిపై, అసలు వెల్లంపల్లి వెల్లుల్లిపై గురించి ఆయనకి ఎందుకండి? ఆయన మాట్లాడితే మాట్లాడకుండా ఉంటాం మేము. ఇప్పుడు అతను గెలుతాడు, వేరేవాడు గెలితే మాత్రం గెలకూడదు అంటాడు. ఆయన లక్షణాలు మార్చుకోవాలి. ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు అతను ఇదేం గాంధీ గారు టైం కాదు, ఇది ఒక చెంప మీద కొడితే ఇంకో చూపెట్టడానికి, ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టడానికి సిద్ధంగా ఉంటాం మేము అందరం కూడా. అది అతను మాట్లాడేటప్పటికీ ఆటోమేటిక్గా వాటికి రివర్స్ వస్తుంటాయి వాటికి. అతను కూడా ఏంటంటే నాకు ఆనందం అయిపోయింది, నన్ను తిట్టే కొద్ది ప్రజల్లో నాకు సానుభూతి వస్తుంది అనుకుంటాడు తప్ప పిచ్చి పిచ్చి చేష్టలు మాడుతుంటాడు అతనేమి. మీరు దాదాపు 10 ఏళ్ళు చూసుంటారు కదా, ఒక్క మాట మీద ఎప్పుడైనా నుంచున్నాడు అతను? చంద్రబాబునేమో దేవుడు అన్నాడు, అదే చంద్రబాబు నాయుడిని దెయ్యం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు. మోరీ గారిని దేవుడు అన్నాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, మళ్ళీ వాళ్ళు మోడీ గారు అంటాడు. లోకేష్ ఏమో మంచోడు అన్నాడు, లోకేష్ అవినీతి పురుడు అన్నాడు, మళ్ళీ లోకేష్ మంచోడు అన్నాడు. ఇందులో ఏది నమ్మాలి అసలుకి?
పవన్ కళ్యాణ్ లేదు నమ్మాలంట. ఏ రోజు చెప్పింది ఆ రోజు నమ్మాలి. ఇవాళ ఏం చెప్పాడు అది నమ్మాలి. నిన్న చెప్పింది ఎందుకు పట్టించుకోవాలి మనం? పట్టించుకోకూడదు. అంతే పాత్ర కాడ చూడదంటూ సార్. సినిమాలు అంతే కదా సార్, నిన్న ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడతాం, ఇవాళ హిట్ అయిన సినిమాల గురించి మాట్లాడతాం. అంటే సినిమాలు వేరు, రాజకీయ జీవితం వేరు సార్. ఇప్పుడు సినిమా రంగంలో ఆయనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది, దాన్ని ఎవడు కాదనలేడు. కానీ రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ పవర్, ఎక్కడేమో పవర్ స్టార్ అయిపోయాడు, ఇక్కడేమో పవర్ లేని మనిషి అయిపోయేటప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇప్పటికైనా కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము. కానీ ఆ పరిస్థితి లేకుండా ఈరోజు మమ్మల్ని తిట్టి ఆయన దిగజారుతున్నాడు, మేము కూడా ఇక ఎదురు వెళ్ళకుండా పరిస్థితి అయిపోతుంది. మీరు మంత్రి చేశారు కదా మొన్నటి దాకా, ఎందుకు మధ్యలో మార్చారు? ఎందుకు అది పద్ధతిగా అనుకున్నారా, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ లేక తీశారు? మీరే కదా చాలామందిని మార్చారు కదా. అంటే ఆయన క్యాబినెట్ అనౌన్స్ చేసే ముందే చెప్పాడు సార్, ఇంకా అప్పటికి క్యాబినెట్ అనౌన్స్ చేయలేదు. మన వైసీఎల్పి మీటింగ్లోనే 2.5 ఇయర్స్ టర్మ్ ఇస్తున్నాం మీకు, నెక్స్ట్ 2.5 ఇయర్స్కి కొంతమందిని చేంజ్, ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచినప్పుడు 25 మందికి మాత్రమే అవకాశం వస్తుంది, ఇంకా సీనియర్ చాలామంది ఉన్నారు. అందుకని 2.5 ఏళ్ళకి మాత్రమే నేను పరిమితం చేస్తున్నాను. ఆ తర్వాత దాదాపు 90% మారుస్తానని ఆ రోజు చెప్పాడు ఆయన. ఆ రోజు ముందు మీటింగ్లోనే అందరికి చెప్పాడు. దాని ప్రకారమే మేము 2.5 ఇయర్స్కి మేము పరిమితం అవ్వడం జరిగింది. అందులో సీనియర్లు కొంతమందిని కంటిన్యూ చేశాడు. ఆల్మోస్ట్ 15 మంది పైన అందరినీ మార్పులు చేశారు. అది ముందు చెప్పింది తప్ప దీంట్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు. పర్ఫార్మెన్స్ చేయడానికి 2 ఏళ్ళు కరోనాని వచ్చింది, ఇంకేం పర్ఫార్మెన్స్ ఉంటుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది, ఇంకా మా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఆయన చెప్పాడు, మళ్ళీ అందులో చాలామంది ఆశావాదులు ఉన్నారు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలి కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన నిర్ణయం ప్రకారం మేము గౌరవించి అదేవిధంగా ముందుకెళ్ళడం జరిగింది. అంతేగాని అసంతృప్తి ఏం లేదు. ఒకరోజు బాధ ఉంటుంది ఒకటి సార్, ఇప్పుడు పదవి అనుభవించినప్పుడు ఏ ఒక్కడికైనా పదవి పోతే బాధ ఉంటుంది, ఒకటి 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన నిజ జీవితం రావాల్సింది ఎప్పుడైనా కానీ, దాంట్లో ఎటువంటి ఆలోచన ఉండదు. మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మీ అక్కడ చాలా విగ్రహాలు పాడకూడితే మీరు ఎలుకలు తినేసి అన్నారంటే నిజమేనా అన్నారా అన్నమాట సార్? ఒకటి అంతర్వేదిలో రథం ఒకటి ఖాళీ సార్, ఇది అవును. అది అర్ధరాత్రి పూట 2.5, అది యాక్చువల్గా అంతర్వేది తెలుసు మీకు ఎక్కడ ఉంటుందో, సముద్రం ఒడ్డున ఉంటుంది, అది రిమోట్ ప్లేస్లో ఉంది. దాన్ని 2:30 to 3 దాన్ని ఎవరో దుండగులు దాన్ని తగలబెట్టారు. దాని మీద ఎక్కడ సీసీ కెమెరాలు కానీ ఎక్కడ కూడా క్యాచ్ కాలేదు. అప్పట్లో ఇటువంటి జరుగుతాయని ఎవరు ఆలోచించలేదు ఎవరు వాస్తవంగా. ఆ తర్వాత అప్రమత్తం ఏం తప్ప, ఆ రథం గురించి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చాలా నానా యాగి చేశారు, మీరు సీబీఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పని. మొదటి రోజే ముఖ్యమంత్రి గారు ఈ రథం మీద సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ రాశారు. బట్ ఇంతవరకు వాళ్ళు కూడా మనకేం రిప్లై ఇవ్వాల. కానీ జరిగిన డ్యామేజ్ని మాత్రం 3 నెలల్లో సేమ్ రథం, యాజ్టీజ్కి ఎదువరకు ఏ రథం ఉండేదో అదే రథాన్ని 3 నెలల్లో మళ్ళీ నిర్మించి ముఖ్యమంత్రి గారితో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రామతీర్థంలో కొండ పైన ఉంటుంది గుడి, ఆ గుడికి దాంట్లో సంవత్సరానికి ఒకసారి శివరాత్రి పూట వెళ్తారు, ఆ శివాలయం గుడికి, అది మన రామాలయానికి శివరాత్రి పూట వెళ్తారు అక్కడికి. జనరల్గా శ్రీరామనవమికి కానీ అకేషన్స్ తప్ప ఎవరు పైకి వెళ్ళే పరిస్థితి, దానికి మెట్లు మార్గం తప్ప పెద్దగా ఫెసిలిటీ కూడా లేదు. అది కూడా అర్ధరాత్రి పూట ఎవరు వచ్చి శ్రీరాముని యొక్క తలకాయని ధ్వంసం చేశారు. దాని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఏంటంటే అవి చేసేవాడు దొరకకుండా చేశాడు ఆ పనులన్నీ కూడా. ఆ గుడిని కూడా 9 నెలల్లో, అంటే విగ్రహం మార్చడం కాదు, 9 మంత్స్లో ఆ గుడి అంతా కూడా కొత్త గుడి, 4 కోట్లు 3 కోట్లు పెట్టి కొత్త గుడి పెట్టి ఈరోజు రాతి కట్టడంతో నిర్మాణం చేసి దానికి అన్ని రకాల ఫెసిలిటీ క్రియేట్ చేసాం. అంటే జరిగిన దాన్ని మేమేమది కరెక్ట్ అనుకోవట్లా, జరిగింది తప్పే. వాటిని ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చి, పూర్వ వైభవం అంటే కూడా ఎక్కువ తీసుకొచ్చేవాడు. మంచిది ఎలుకలు కూడా ఎందుకు వచ్చింది? నేను అనేది ఎలుకలు ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు నేను ఎక్కడ. ఏం లేదు, ఒకటేమో ఇంకోటి వ్యాయామశాలలో హనుమంతుడి విగ్రహం అని చెప్పని. అంటే ఆ రోజు కోవిడ్ సార్, 2 ఇయర్స్ కోవిడ్ అంటే నరమానవులు జరిగే పరిస్థితి కాదు అది. కొన్ని అయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని కూడా చూపెట్టాం మేము. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక నందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు తీసుకొచ్చి, అది సీసీ ఫుటేజ్ దొరికింది. ఎవరు అచ్చెన్నాయుడు తాలూకా మనుషులే దాంట్లో వాళ్ళు తీసుకురావడం కానీ వీడియో రికార్డ్ అయింది. మేము వాళ్ళందరూ అరెస్ట్ చేసాం, బాధ్యులు గలను అరెస్ట్ చేసాం. కాకపోతే అప్పుడు ఇవి బాగా హైలైట్ అయినాయి. కానీ నేను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 2.5 ఏళ్లలో దాదాపు మా అమ్మవారి గుడికి 70 కోట్ల రూపాయల నిధులతో, ప్రభుత్వ నిధులతో డెవలప్ చేస్తున్నాం. ఇంతవరకు చంద్రబాబు కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు కూడా 1 రూపాయి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి దేవాలయం కూడా 1 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ నిధులు కావచ్చు, దేవాదాయ శాఖ నిధులతో
అన్ని ఇప్పుడు కాణిపాకం చూడండి, గుడి కొత్త గుడి కట్టాం, మొత్తం పాత గుడి అంతా పడేసి నూతన గుడి కట్టాం, బంగారు ప్రదం చేయించాం. అట్లా ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేశాం తప్ప గతంలో చంద్రబాబు చేయలేని 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా నేను 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశానని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు లేకపోతే ఇస్తున్నారు చేస్తున్నారు. మన పోలవరం ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, అమరావతిని ఎందుకు ముట్టుకోవట్లేదు? సార్, పోలవరం అనేది అసలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ సార్. అది అసలు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు దాన్ని. అది వాళ్ళకి అప్పచెప్పేస్తుంటే ఆ కష్టము నష్టము వాళ్ళు పడేవాళ్ళు. ఈ కమిషన్ల కకృతి కోసం అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని రుద్దుకొని ఆ టెండర్లు ఆ డబ్బులు రావడాలు ఈ చేయడాలు సరైన పద్ధతులు అవలంబించకుండా దాన్ని ఒక సిస్టమ్ ప్రకారం కాకుండా పోలవరాన్ని నిర్వహణ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సోమవారం పోలవరం అని చెప్పి అన్నాడు. 5 ఏళ్ళు దాన్ని గాలి కొదిలేసి పూర్తిగా కూడా దాన్ని సరైన ఏదో కేంద్ర ప్రభుత్వ నామ్స్లో కావచ్చు వాటిని పాటించకుండా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది నిధులు ఇవ్వకుండా. అది వాళ్ళకు గనక వదిలేసి ఉంటే గనక ఈ ప్రాబ్లం ఉండేది కాదు. వాటిని అన్నీ సెట్ చేసుకొని ఈ కాపర్ డ్యాములు సరిగ్గా సరైన టైంలో కట్టకపోవడం వీటి వల్ల వీటన్నింటినీ సరి చేసుకొని ఆ కాంట్రాక్టర్ని వాళ్ళని మార్పులు జరిపి ఇవన్నీ చేసేటప్పుడు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు పోలవరం అనేది స్పీడ్గానే పని జరుగుతుంది. ఇప్పుడు అది నాకు తెలిసి బహుశా ఈ టర్మ్లోకి మనం ఓపెన్ చేయలేకపోతున్నాం, కానీ తప్పకుండా ఇంకా ఒక 1 ఇయర్ లోపు కంపల్సరీగా పోలవరం అనేది 100% ప్రజలకి అంకితం చేస్తారు. అంటే ఇప్పుడు తెలంగాణలో మనకి కాళేశ్వరం ఉంది, 150,000 కోట్ల ప్రాజెక్టు, 130,000 కోట్లు. ఇది 50,000 కోట్ల ప్రాజెక్టు, ఆల్రెడీ 20,000 పైన ఖర్చు పెట్టింది. 30,000 కోట్లు 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మీరు 2,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, అప్పు చేశారు ఉంచారు ఏదో మొత్తం మీ దగ్గర డబ్బు ఉంది. ఆ 30,000 కోట్లు అందులో పెట్టేసి ఫినిష్ చేసి ఉంటే మీకు ఎప్పుడు దాకా మీరు చచ్చిపోయేదాకా మీ పేర్లు చెప్పుకుంటూ ఉండేవారు కదా, తరతరాలు చెప్తూ ఉండేవారు కదా పేర్లు. అంటే తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్లో చాలా తేడా ఉంది సార్. బడ్జెట్తో సంబంధం కాదు సార్, ఏదో బడ్జెట్ కావచ్చు, డబ్బు ఇన్కమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణతో మనం పోల్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అప్ చేసే కట్టారు సార్, వాళ్ళ సొంత డబ్బుతో ఏం కట్టలేదు. అంటే సార్ దానికి తెలంగాణకి రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మీరు ఎంత అప్పు చేశారు వాళ్ళు అంత అప్పు చేశారు వాళ్ళు, కానీ దాని ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది సార్ దానికి. అవును, ఇక్కడ మనకి ఎవరైనా అప్పు ఇవ్వాలంటే మన ఇన్కమ్ని బట్టి అప్పిస్తాడు. మనం లోన్ తీసుకోవడం వల్ల ఏమేస్తాడు బ్యాంక్ ఏం చేస్తుంది, అది మళ్ళీ తీర్చగల దానికి రిసోర్స్ చూపెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అన్ని రకాల రిసోర్సెస్, అది ధనిక రాష్ట్రం అనేది తెలంగాణ తెలుసు మీకు. మనకి చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి యనమల రామకృష్ణుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడే మొదటి రోజున స్టేట్మెంట్ ఇచ్చాడు, చూసారు చూడలేదు మీరు? ఈ రాష్ట్రంలో 100 రూపాయలు కూడా డబ్బులు లేకుండా చేసాం మేమనేది, ఇతనికి 1 రూపాయి అప్పు కూడా పుట్టదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు చూసుకోండి. కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అతను ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఉన్న డబ్బులన్నీ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఆ రోజు మనం అంతకంటే తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీరు కావాలంటే చంద్రబాబు గత 5 సంవత్సరాల పరిపాలన కానివ్వండి, ఈ 4.5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే కనుక ఆ వడ్డీలు కడుతూ, కానీ చంద్రబాబు నాయుడు కంటే కూడా అప్పు శాతం తగ్గించుకునే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధుల దూరం కట్టాలి, దానికి R&R ప్యాకేజీలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఆ నామ్స్ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడదామో చూస్తుంటుంది దాన్ని. ఇప్పుడు అది ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అనుకోవచ్చు, 25,000 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ అంత మనం కేటాయించే పరిస్థితులు లేదు. అందుకని డిలే అవుతుంది. బట్ అయినా కానీ వాటన్నింటినీ అధిగమించారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు తీసుకొస్తూ వీటన్నిటి కూడా చేయడం జరిగింది. వీటికి కూడా ఒకటే, 5 ఏళ్లలో 2 ఇయర్స్ పరిపాలన ఎక్కడ జరగలేదు సార్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కోవిడ్ వల్ల 2 ఇయర్స్ మనకి జరగకుండా పోయింది. దాని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా గండిపడింది మనకి. దానివల్ల ప్రతీది ఇబ్బందే. మనకు రూపాయి ఉంటే మనం 2 రూపాయలు ఖర్చు పెడతాం, రూపాయి దాంట్లో 10 పైసలు వస్తే ఎంత ఖర్చు పెట్టగలుగుతాం మనం? ఇట్లా జరిగింది తప్ప పోలవరం అనేది చాలా చిత్తచుత్తు. కాకపోతే చంద్రబాబు లాగా అక్కడికి వెళ్ళి జయం జయం చంద్ర అన్న పాటలు అయితే పాడట్లేదు, కానీ పని చేస్తాను అక్కడైతే మాత్రం. బట్ అవ్వలేదు అనేది కొంచెం బ్యాడ్ రిమార్కే. బట్ ఈ అమరావతి ఇంటి పరిస్థితి ఎందుకు దాన్ని అట్ట వదిలేశారు? ఇప్పుడు 800 కోట్లు 8,000 కోట్లు ఎంత ఆయన ఖర్చు పెట్టి వెళ్ళాడు, ఇంకో 2,000 3,000 కోట్లు ఖర్చు పెడితే అట్లీస్ట్ ఆ బిల్డింగ్ ఉన్నంత బిల్డింగ్లు అయ్యి పని జరుగుతూ ఉండేది కదా సార్. ఒకటి, ఈ 4 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడే అసెంబ్లీ వాడుతున్నారు, సెక్రటేరియట్ అదే వాడుతున్నారు, అది చేసి ఉంటే మొత్తం స్టాఫ్ కూడా ఇక్కడే ఉండేవారు కదా సార్. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ సార్. అది స్కామ్ అయితే అవనండి, అయిపోయింది సార్. ఏదైనా కానీ ఒక గవర్నమెంట్, రన్నింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద ఆబ్లిగేషన్స్ వర్ గివెన్ బై దట్ గవర్నమెంట్ షుడ్ బీ ఫాలోడ్ బై దిస్ గవర్నమెంట్. సింపుల్. ఫ్రాడ్ ఉంటే మీరు కేసులు పెట్టండి, సిబిఐ పెట్టండి, వాళ్ళందరూ జైల్లో పెట్టండి, దట్స్ ఇర్రెలవెంట్ మాకు ప్రజలకి.
ప్రజలకేంటి, ప్రజలకి మీరు నాకు అమరావతిలో ఏదో చేస్తామన్నారు, వాళ్ళు చెప్పారు. సో మీరు అది చెయ్యాలి, ఏం చెప్పారు అది మీరు చెయ్యాలి. యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను అడుగుతున్నా ప్రశ్న. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం కోసమని 100 కోట్ల రూపాయలు బడ్జెట్ చేశారు సార్. దానికి 100 కోట్లు ఈ ఆంధ్ర రాష్ట్రం భరించే పరిస్థితిలో ఉందా మనకి ఎక్కడైనా కానీ? లేదు, 100 కోట్లు అక్కర్లేదు. రోడ్లు వేస్తానికి 10 కోట్లు మొత్తం అయిపోయేది. లేదు లేదు సార్, అతను ఒక విజన్ ఏంటంటే 100 కోట్లతో అమరావతి నిర్మించాలనే ఉద్దేశంతో పెట్టాడు సార్. ఏదో ల్యాండ్ బ్యాంక్ కోసం దానికోసం పెట్టాడు సార్. తర్వాత మీరు తెలంగాణ అసెంబ్లీ కట్టారు కదా, అది ఎంత అమౌంట్ అయిందండి దానికి నిర్మాణానికి? 600 కోట్లు. ఇక్కడ టెంపరీ అసెంబ్లీకి ఎంత అయిందండి? 1200 కోట్లు, 1000 కోట్లు పైన ఖర్చు పెట్టారు సార్ టెంపరీ అసెంబ్లీకి. అది పర్మనెంట్ అసెంబ్లీ, దాంట్లో ఎక్కడ నిజాయితీ చెప్పండి దీంట్లో. రెండోది, దాదాపు నగరంలో నుంచి మనం 25-30 కిలోమీటర్లు రోడ్డు వేసుకుని లోపల పోవాలి, దాంట్లో పొలాలు తీసుకొని ఒక అదో అదొక ఐలాండ్ లాగా అయిపోయింది. అమరావతి అనేది ఒక ఐలాండ్ అయిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గుంటూరుకి విజయవాడ మధ్యలో కనుక మన నిర్మాణం చేస్తుంటే కనుక ఇప్పటికీ గుంటూరు విజయవాడ కలిసి ట్విన్ సిటీస్ లాగా తయారయ్యే పరిస్థితి ఉండేది, అప్పుడు మనకి వ్యయం కూడా తగ్గేది. ఈరోజు ఏం జరిగింది, ఆ ల్యాండ్స్ తీసేసుకోవడం, ఆ ల్యాండ్స్ మీద బాండ్లు ఇవ్వడం, ఆ ల్యాండ్స్కి కౌలు ఇవ్వడం అనేది చాలా గందరగోళం సృష్టించి పెట్టాడు దాంట్లో. మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే 3 రాజధానులని చెప్పని ఎందుకు వచ్చింది దాని విధానం అంటే, ఈరోజు వైజాగ్ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం, అది దానికి రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రేపు క్యాపిటల్తో మన హైదరాబాద్తో కానీ, బొంబాయితో కానీ, చెన్నైతో కానీ, బెంగళూరుతో మనం పోటీ పడే గలగా ఊరు ఏదైనా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ మాత్రమే. దాన్ని మీరు చెప్పిన ప్రకారం 1000 కోట్లు 2000 కోట్లతో మనం కొంచెం దాన్ని ఆధునీకరించి అక్కడ ల్యాండ్ బ్యాంక్ కనుక పెంచగలిగితే కనుక మనకి ఇన్ఫ్రా వస్తుంది అక్కడికి, అదేవిధంగా కంపెనీస్ వస్తాయి, అదేవిధంగా ఫ్లైట్స్ రాకపోకలు కానివ్వండి, మనకి సముద్రం ఉంది అక్కడ, పోర్టులు కానివ్వండి, వీటి ద్వారా దాని అభివృద్ధి చెందుద్ది. వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి చివరి ఉంది అది, వాస్తవంగా అదొకటి మైనస్ తప్ప మనకి క్యాపిటల్ కొన్న లక్షణాలన్నీ కూడా వైజాగ్ ఉన్నాయి. దాన్ని మనం కొద్దిగా మెరుగుపరచగలిగనక రేపు హైదరాబాద్తో వాటిలో మనం పోటీ పడచ్చనే ఒక మంచి ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ అమరావతిలో అసెంబ్లీ పెట్టుకొని, కర్నూలు హైకోర్టు పెట్టుకుని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. లేదంటే కనుక తెలంగాణలాగా రేపు ఉదయం కూడా రాష్ట్ర విభజనకి తెలంగాణ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏదని చెప్పినా కానీ ధనిక రాష్ట్రం అయిపోయింది అది, రిసోర్సెస్ అన్నీ అక్కడ అన్నీ అక్కడే. ఈరోజు ఆంధ్రాలో ఉన్న సగం మంది ఇన్వెస్ట్ అంతా అక్కడే పెట్టారు తీసుకెళ్ళి. అందుకని మా తెలంగాణ లాక్కు అది. ఆ రోజు సమైకాంధ్ర ఉద్యమం తెలంగాణ నుంచి జరిగింది. కానీ ఇటువంటి వరదలు రాకూడదు, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. వీటి మీద లీగల్గా కోర్టులో వేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం, వీటి వల్ల మనం దెబ్బతిన్నాం తప్ప అయితే ఈ పాటికి వైజాగ్ అనేది ఒక అద్భుతమైన రాజధాని దాకా తయారయ్యేది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు తమ్మారెడ్డి భరత్ గారు ఉన్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, ఆయన వైజాగ్ రావాలని కోరుకుంటాం మేమైతే. ఎందుకంటే రిసోర్స్ చూపెడితే మీరే వస్తారు కదా, ఆ రిసోర్స్ అమరావతిలో చేయగలుగుతాం మనం. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే 55 కిలోమీటర్ల పైన అక్కడ పోవాలి మనం. ఎయిర్పోర్ట్ గన్నవరం 40,000 ఎకరాలు కదా సార్, అది దాంట్లో పెడతాం. ఎప్పుడు సార్ పెట్టేది? ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడతాం అంటే మన తరమైతే అవుస్తారు, అది మన తరమైతే అయ్యే పరిస్థితి కాదు, ఏదో తరానికి వస్తుంది. కానీ అవి అవన్నీ కూడా ఆలోచించి ఇంత అమౌంట్ మనం పెట్టలేము, ఇంత మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం చూసుకొని ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో వాటిని వైజాగ్ అని చెప్పారు. కానీ వాటిని కోర్టులో వేస్తూ అడ్డంకులు పెడుతూ చేశారు. కానీ ఏదేమైనా కానీ నెక్స్ట్ ఇంకొచ్చే టర్మ్లో మన ఆంధ్ర రాజధాని అనేది మాత్రం చాలా చక్కగా అద్భుతంగా అవుతుంది. అమరావతి పెట్టడం అనేది అది చంద్రబాబు చేసిన తప్పిదం సార్, అది తప్పు ఒప్పు. అక్కడ రైతుల అప్లికేషన్ అయితే మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్. రైతుల అప్లికేషన్ చేస్తున్నాం కదా, వాళ్ళు కౌలు ఇస్తున్నారు ఏదైతే. రైతులకు ఎవరికి అన్యాయం జరగలేదు, రైతులు ఏమంటారు మా క్యాపిటల్ ఇక్కడ వెళ్ళిపోకుండా చూడమని చెప్పి ధర్నా చేస్తారు తప్ప మా రైతులకు అన్యాయం జరిగిందని చెప్పట్లేదు. వాళ్ళు ఇస్తున్నారు కరెక్ట్గానే ఇస్తున్నారు. అన్ని సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. వాళ్ళకి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇక్కడి నుంచి రాజధాని వెళ్ళిపోతుంది అని చెప్పని దాని మీద ఉద్యమం చేయించారు తప్ప వాళ్ళు. ఆ ఉద్యమాలు చేసింది ఎవరండి? కండ వేసుకున్న ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళే. శివారెడ్డి రైతు, అతను ఏమన్నా బిల్డర్, అతను చాలా పెద్ద బిల్డరు, క్రెడాయికి ప్రెసిడెంట్గా పనిచేశాడు అతను, ఇప్పుడు దాని ప్రెసిడెంట్ అతను. ఇటువంటి వాళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ కండ వేసుకొని ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని మన రైతు ఉద్యమం చెప్పి ఎట్లా చెప్పగలుగుతాం మనం? మీరు ఇంతకుముందు ప్రజారాజ్యంలో చేశారు కదా, జనసేన వచ్చినప్పుడు జనసేనలోకి వెళ్తానికి ఎందుకు అనుకోలేదు, ఇక్కడే ఎందుకు వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీలో? వెళ్ళినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో. అంటే నాకు ప్రజారాజ్యం పార్టీ చివరిలో నా టికెట్ వచ్చేసరికి, టికెట్ తీసుకున్నాను నేను, అప్పటివరకు కూడా ఒక వ్యాపారస్తుడిగా వ్యాపారం 18 మందిలో మీరు కూడా ఉన్నట్టున్నారు అన్నా సార్.
అంటే నాకు కరెక్ట్గా రేపు నామినేషన్ అనగా ముందు రోజు బీఫామ్ వచ్చేసారు. అప్పటి వరకు నేను నా బిజినెస్ చేసుకుంటున్నాను. నాకు చిరంజీవి గారితో తప్ప పవన్ కళ్యాణ్తో అసలు ఎటువంటి పరిచయం కానీ, ఎందుకంటే ఆయన ఎవరోజు అధ్యక్షుడు అన్నారు, నేను గెలిచిన తర్వాత మాత్రం ఒకసారి కలిసి వచ్చి అంతే ఆయన్ని. ఆ రోజు అప్పుడు ఆయన చెప్పాడంటే నేను రాజకీయాల దూరం, రాజకీయాలు ఉండట్లేదని చెప్పాడు ఆయన మాతో. ఏ రోజు కూడా ప్రజారాజ్యం యాక్టివిటీస్లో ఎక్కడ ఎప్పుడు కనపడలే ఆయన. నాకు నేను ఎప్పుడు చూడలేదు ఆయన ప్రజారాజ్యం యాక్టివిటీస్లో ఎక్కడ కూడా. ప్రజారాజ్యం పార్టీ విలీనం అవుతున్నప్పుడు కూడా కనీసం ఆయన ఈ పార్టీని నడుపుతా అని చెప్పి ఆలోచన ఎప్పుడు చేయలేదు ఆయన. మేము 18 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాం, ఏదైనా 3-4 ఎమ్మెల్యేస్ కొంచెం భేదాభిప్రాయాలతో ఉండదు తప్ప మిగతా అందరం కూడా చిరంజీవి గారితో పాటు వెళ్దాన ఆలోచన ఉంది. కాకపోతే ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం పార్టీని విలీనం చేశారు. విలీనం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్ర విభజనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దొంగ ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర ప్రజలు ప్రతి వాడికి తేలిపోయింది. ఆ టైంలో మేము ఎవరు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. చిరంజీవి గారు కూడా మీ ఇష్టం, అది మీ చాయిస్ ఎటువంటి వెళ్ళండి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇక్కడ గడిసే పరిస్థితి లేదు. ఆ రోజులో నేను బీజేపీ పార్టీలో ఇక్కడ కంటెస్ట్ చేశాను. ఇక్కడ చేసినప్పుడు కొంత తక్కువ మార్జిన్తో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, అవన్నీ రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం. కానీ నేను తక్కువ ఓట్లతో ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉండి పూర్తిగా కూడా సహకరించడం ఉద్దేశంతో నేను దాదాపు ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండగానే నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత 2019 నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం, మంత్రి అవ్వడం ఈ రోజు వరకు కూడా మనం కంటిన్యూ అవ్వడం జరిగింది. చిరంజీవి గారు అంటే మంచి గౌరవం ఉంటుంది. కాకపోతే ఆయన రాజకీయాలు వదిలేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ చిరంజీవి గారి లక్షణాలు ఒకటి కూడా లేవు ఆయనతో పాటు. తర్వాత ఆయనకు అటువంటి గౌరవం కూడా లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని మన ఎప్పుడైతే ఓట్లు రాలేదని చెప్పారో మొట్టమొదటి వెళ్ళిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి. మీరు కూడా సినీ ఇండస్ట్రీలో తెలిసి ఉంటుంది బహుశా. ఇప్పుడు యువరాజు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ రోజు చిరంజీవి గారిని ఎంత ఇబ్బంది పెట్టారన్న సంగతి ప్రత్యేకంగా మాకు కూడా తెలుసు. సినిమా ఫంక్షన్స్లో ఎన్నిసార్లు అండి పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలంటే నాగబాబు ఏం చెప్పేవాడు అప్పుడు, మేము పిలుస్తున్నామయ్యా రావట్లేదు ఏం చేయమంటావు అనేవాడు. ఇంకా అటువంటి వ్యక్తి దగ్గరికి కుటుంబాన్ని గౌరవం వ్యక్తి ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఉద్దేశంతో జగన్ గారి దగ్గర రావడం జరిగింది. మిమ్మల్ని పిలవలేదా? అతను పవన్ కళ్యాణ్ పిలిచాడు. పాత పరిచయంతో ఏం లేదు, అసలు పరిచయం లేదు నాకు ఆయనకి. ఆయనకి నాకు చిరంజీవి గారితో మాట్లాడారు ఇప్పుడు నీ విషయం ఆయనతో? ఆయన మీ ఇష్టం, మీ యొక్క జీవితం మీరు ఆలోచించుకోండి. నేను రాజకీయాల్లో లేను, నా సహాయం కానీ మీ నా సపోర్ట్ ఏం కావాలని అడగని చేస్తా తప్ప ఇంకా రాజకీయాల్లో మీకు ఏది బాగుంటే దానికి వెళ్ళండి నన్ను తీసుకున్నాడు ఆయన. ఈ జోలికి రాలేదు. ఈ భవిష్యత్ ఎట్లా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మేజర్గా ఉన్న ఇదేంటంటే ఒక పగ సాధింపు చర్యలు గతంలో జరిగినాయి అని ఈ 4 ఏళ్లలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మీరే వస్తాం అంటున్నారు, నెక్స్ట్ అన్నా మానేస్తారా, మీ పార్టీ మానేస్తుందని మీకు నమ్మకం ఉందా, ఇంకా అట్టగా ఉంటారా? అంటే పగ సాధింపులు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన లేదు సార్, అది ఒకరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే సిచ్యువేషన్స్ మీకు అందరికీ అలా కనబడుతున్నాయి. పగ సాధింపు అనేది చంద్రబాబు దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా ఉండి నా మీద లేనిపోయిన కేసులు పెట్టారు నా మీద. అలానే మీ ఇక్కడ బుద్ధ యాంకర్ మీద, నాగుల మీర మీద, వాళ్ళ మీద మేము కక్షిత సాధించట్లేదు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇబ్బందులు ఏదో మన ఈ కుంభకోణాలు చేశారు కాబట్టి కుంభకోణాలు ఒక్కటి బయటపడబట్టి వాటి మీద కేసులు కడతాయని వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తుంది, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగిందో తెలియదు, అందులో 1000 కోట్ల అవినీతి జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఏమో సార్, అన్ని కాలేజీల్లో పెట్టారు కదా, ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్, మరి అంత 1000 కోట్లు మేము ఖర్చు పెట్టట్లేదే. వాళ్ళు పెట్టిన డబ్బులే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. కాదు సార్, ఇవాళ మా పక్కన కేబిన్ కాలేజ్ అని చెప్పి ఉంది, ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పిస్తున్నారు. దానికి ప్రభుత్వం నుంచి కొంత సహకారం తీస్తే చాలు. కానీ ఒక ఆర్గనైజేషన్ పెట్టి, ఇది సూట్ కేస్ ఫ్యాక్టరీ మామూలుగా డమ్మీ కంపెనీలు పెట్టి అమౌంట్లు వాటిలో ట్రాన్స్ఫర్ చేసి వాటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీస్ డబ్బులు తెప్పించుకుని దొరికినప్పుడు, అతను దొరికినప్పుడు అది మనం పట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అది ఉంది బాధ్యత ఉంది. ఇప్పుడు దానికి రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి సార్, రెడ్ హ్యాండెడ్గా ఆ డబ్బు ఎటు ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫర్ అయిన డబ్బు ఎటు వచ్చింది అనేది క్లియర్గా రెడ్ హ్యాండెడ్ దొరికింది. దొరకబట్టే కదా 50 రోజుల పైన అతను లోపల ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు, అతను నిర్దోషం చెప్పలేదు. 100% కూడా చెప్పలేదు. బెయిల్ మీద ఉన్నప్పుడు దోషి చెప్తారు కదా, కొన్ని రోజులు చెప్పకుండా ఉంటారు. కేసు ప్రూవ్ అయితే కదా సార్ దోషి అయ్యేది. అవును సార్, దాని మీద వస్తాయంటున్నా ఇప్పుడు మేము ఆధారాలతో సహా అయ్యబట్టే కదా. లేకపోతే కనుక అతని మీద కేసులు వేసిన దాంట్లో మరి 40 రోజులు 50 రోజులు లోపల ఉన్నప్పుడు దాంట్లో సరైన ఆధారం లేకపోతే కోర్టు 10 రోజులు బెయిల్ ఇవ్వకుండా అవుతుందా? అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కూడా దోషి అంటారా? అంటే జగన్మోహన్ బెయిల్ మీద ఉన్నారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముఖ్యమంత్రి కానీ అక్కడ చేయలేదు ఆయన.
ముఖ్యమంత్రి చెప్పినా ఒకప్పుడు జైలుకి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా దోషి కింద లెక్క అవ్వాలి. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా దోషులు అవ్వరు కదా. నేను దోషి అని చెప్పట్లేదు సార్, అతని మీద కన్ఫర్మ్ అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏ విధమైన మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏ రోజు కూడా సెక్రటరీ కానీ అక్కడికి వచ్చిన పరిస్థితి కాదు. ఏ రోజు కూడా అధికారం ఆయన ఏం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారంలో ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఆ రోజు ఏ విధంగా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ కచ్చి కట్టుకొని ఈడీలని సిబిఐలని లేనిపోయిన ఆరోపణలు, ఇప్పుడు ఇదే ఇప్పుడు అందరూ 70,000 కోట్లు 100,000 కోట్లు అని చెప్తారు కదా. మరి లక్ష్మీ ఆయన మన సిఐడి ఆఫీసర్ లక్ష్మీనారాయణ 1,400 కోట్లు అని చెప్పాడు ఆయన. కానీ అందరూ ఏం చెప్తారండి, మరి ఆయన ఆఫీసరే కదా ఆయన. మొత్తం మీద మేము ఆయన్ని 1,400 కోట్లకు మాత్రమే మేము ఆయన్ని కేసులో చేర్చగలిగాం మేము అన్నాడు. 100,000 కోట్లు అని చెప్పని ఏ వ్యక్తి అడిగినా చెప్తారు కదా. మరి దాంట్లో ఎటువంటి ఆరోపణలు ఎటువంటి ఏ విధంగా చేస్తారు ఆరోపణ? ఇక్కడైనా ఆరోపణ అక్కడైనా ఆరోపణ ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళు దోషులు కాదు. నా పాయింట్ అంతకంటే నేను దోషం చెప్పి, కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మేము చూసాం కాబట్టి నేను చెప్పగలను రేపు శిక్ష పడుద్దని చెప్పని. కానీ అది చంద్రబాబుకి జగన్ గారికి ఒక తేడా ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఈయన అధికారం లేడు. అందుకని మీరు 100,000 కోట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తుంటే 1,400 కోట్లు మాత్రమే అని చెప్పి సిబిఐ లక్ష్మణ్ గారు చెప్తున్నప్పుడు అది ఎంతవరకు మనం సమంజసంగా ఆలోచించుకోవాలా? అది తేడా దానికి దీనికి. కోట్లు తెలుస్తుంది మనకెందుకు. ఇప్పుడు మీరు ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఏదైనా మీటింగ్లు పెడతా అంటే అడ్డం ఎందుకు పెడతారు? అసలు ఆపటం ఎందుకు? వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళు సవాళ్ళు సవానిస్తే మీకేం నష్టం వస్తుంది? ఎందుకు దాన్ని అనవసరంగా పాపులర్ వాళ్ళని పాపులర్ చేయటం కదా ఇది. మీరు ఎవళ్ళ కూడా వాళ్ళు పడతారు. దేశంలో ఈయన 10 ఏళ్ళు తిరిగారు రోడ్ల మీద. తిరిగినప్పుడు వాళ్ళు ఆపలేదు కదా, ఆయన పైన ఆయన చేసుకున్నారు. అట్లాగే వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు ఆయన వైజాగ్లో ఆపారు, మొన్న మంగళగిరిలో ఆపారు, పవన్ కళ్యాణ్ గారిని ఈయన్ని కుప్పంలో ఆపారు, ఇవన్నీ ఎందుకు చేస్తారు అట్లా? ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేశాడు కుప్ప నుంచి. అవును, ఆయన ఎక్కడ ఆటంకం చూపెట్టారు అసలు, ఎక్కడ ఆపలేసలు ఇప్పుడు కూడా. అవును, ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రబాబు మీటింగ్కి ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఆయన ఎరుకు సందులో మీటింగ్ పెట్టి దాదాపు 8 మందిని ఆ మీటింగ్లో 8 మంది చనిపోయారు. మీరు చూసారు చూడలేదు. అప్పటి వరకు కూడా ఎవరి పర్మిషన్లకి మన ఈ ప్రభుత్వం అడ్డుపడలేదు. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి ఆ సందులో జనాలు పట్టణగా చిన్న సందు 1,000 మంది పట్టే జనాలను తీసుకొచ్చే చోట 2,000 మంది నుంచి పెడితే 8 మంది చనిపోయారు. అక్కడ చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా వహించక్కర్లేదా? వహించినప్పుడు వాటిని మీరు విశాలమైన ప్రజలు ఈ ప్రాంతం కాదు వేరే ప్రాంతం పెట్టండి అని చెప్పంటే వాళ్ళు దానికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఇందాక మా సందులోకి వచ్చారు, ఈ సందులో నేను బహిరంగ సభ పెడతానంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అదే కెనాల్ రోడ్డు అనుకోండి, పెద్ద రోడ్డు కాబట్టి పెట్టుకోవచ్చు. జరిగే తేడా అదే, అది బయటికి రాదు. మేము ఇక్కడ పర్మిషన్ ఉన్నాం అక్కడ ఇస్తామని చెప్పంటాం. ప్రభుత్వం చెప్తుంది ఇస్తామని చెప్పరు, ఇక్కడ ఇవ్వలేదని చెప్తారు వాళ్ళు చెప్పేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు కూడా మాట్లాడేది ఏంటి, పౌరుషంగా మాట్లాడదు, నీ సంగతి చూస్తాను, ఏది మీడియా మామూలుగా నీ దగ్గరికి వస్తున్నానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఒప్పుకుంటారా? కొడతానికి వస్తుంటే వస్తానంటే వస్తారు, రానిస్తారు, రానివ్వరు కదా. కానీ సార్ నేను చెప్పి మీటింగులకి సరైన ప్రదేశాలు తీసుకోండి. ఎందుకంటే దాదాపు 2 చోట్ల చంద్రబాబు నాయుడు గారి మీటింగుల ద్వారా 1 చోట 3 1 చోట 8 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు విశాలమైన ప్రాంతాల్లో పెట్టుకోవాల్సిందని చెప్తున్నారు. అది వాళ్ళు ఆ ప్రకారం పర్మిషన్ పెడితే ఇచ్చేస్తారు. దాంట్లో ఎక్కడ డౌక ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మరి ఇప్పుడు ఎలా జరుగుతున్న మీటింగ్స్? అప్పుడు కేవలం మనుషులు చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి కాబట్టి చేయడం జరిగింది. నారా లోకేష్కి ఏ రోజు కూడా పాదయాత్రలో మనం ఎక్కడ కూడా ప్రభుత్వం అడ్డంకి కలగలేదు. మీరు కావాలంటే మీరు జగన్ గారు పాదయాత్ర జరిగిపోయింది అన్నారు కదా, అప్పట్లో మీకు డీజీపీ కింద సాంసరావు ఉండేవాళ్ళు మీకు. ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు డీజీపీగా ఉన్నప్పుడు, మీకు ఎన్నిసార్లు వెళ్తే ఎన్ని ఇబ్బందులు పెట్టారని మాదేమో మీడియా చూపెట్టి సావదు, మాదేమో మీడియా చూపెట్టదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు వచ్చినా మాకు తెలుసు. ఇప్పుడు విజయవాడలో మా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి జగన్ గారు వచ్చారు, సేమ్ ప్లేస్లో పర్మిషన్ ఇచ్చారు మాకు. కాకపోతే కారు వెనక నుంచి రాబోయి ముందు నుంచి వచ్చింది, దాని మీద మా మీద కేసు పెట్టారు. దాని మీద అది ఎవరికి తెలియదు ఇంతవరకు. మల్లాది విషయం మీద మా మీద కేసులు ఉన్నాయి. దాని మీద ఏది ఒక రోడ్లోంచి రాబోయి ఒక రోడ్లోంచి వచ్చారని చెప్పని. ఆ రోజు ఏం జరిగిందంటే ట్రాఫిక్ ఇబ్బంది అవడంతో స్టేజ్ మీద వెనక నుంచి స్టేజ్ మీద రావాల్సింది, ముందు నుంచి స్టేజ్ మీదకి వచ్చారు, దాని మీద కేసు పెట్టారు. అట్లా ఆ ప్రభుత్వంలో చేశారు తప్ప ఈ ప్రభుత్వంలో ఆ మనుషులు చనిపోయినంత వరకు కూడా ఈ పర్మిషన్ల కోసం ఎక్కడ ఇబ్బంది ఉండే పరిస్థితి కాదు.
మనుషులు చనిపోయినప్పుడు వాటికి సరైన ఖాళీ ప్రదేశాలు పెట్టుకోండి మీటింగులు అన్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరి మీటింగ్లకి కూడా ఆటంకం కంచెలు కల్పించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారికి వైజాగ్లో గొడవ చేశారు, ఆయన రానివ్వలేదు, మంగళగిరిలో రానివ్వలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ ఊరు బయట ఆపేశారు. సార్, అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ భావోద్రాగాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. అందుకని మీరు తర్వాత రండి అని చెబితే ఇప్పుడు అదే ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆపేవాళ్ళు కాదు కదా, తెలంగాణ నుంచి వస్తున్నావు పాపం. నిజంగా ఆయన ఎప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి కూడా రోడ్డు మీద పడుకోవాలి, చంద్రబాబు నుంచి మాత్రం రోడ్డు మీద పడుకున్నాడు ఆయన. అంత ప్రేమ ఉంది ఆయన మీద. నాకు తెలిసి ఆయన ప్రభుత్వం తరపున కానీ ప్రజలకు నష్టం జరిగినప్పుడు కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఏ రోజు రోడ్డు మీద పడుకోలేదు ఆయన. చంద్రబాబు నష్టం జరిగితే మాత్రం రోడ్డు మీద పడుకున్నాడు. ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్కి జీవితంలో రాసుకోవచ్చు ఆయన. ఇంకా చంద్రబాబుకి పాప లోకేష్ కూడా కూర్చున్నాడు, అంతే రోడ్డు మీద కూర్చున్నాడు. ఇతను రోడ్డు మీద పడుకున్నాడు అంటే చాలా ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని కూడా ఆపింది లేదు ఇప్పుడు, ఎందుకంటే కొన్ని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి నేను ఎల్లను మంగళగిరి ఆఫీస్కి వెళ్తానంటే పోలీసులు వెంబడి తీసుకుని వెళ్ళి మంగళగిరి ఆఫీస్లో దింపేసి రావచ్చు కదా. దింపాం కదా, అలాగే దింపాం తర్వాత కదా. ఆయన కింద పడుకుని నేల మీద పడుకుని పైన ఎక్కి. అవును సార్, నేను అక్కడికి ఆయన ఆ మాట చెప్పిన తర్వాత తీసుకెళ్ళిపోయారు కదా. ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళిపోయారు సార్. అలాగే అదేవిధంగా మరి చిరంజీవి గారిని ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నారు కదా, ముద్దగడ పద్మనాభం గారు దీక్ష చేస్తుంటే ఆయనకి ఇబ్బందిగా ఉందని దాసనారాయణ గారు చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారే. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఎందుకు పడుకోలేదు? ఆ రోజు చిరంజీవి గారిని వెనక్కి పంపిస్తే మాత్రం ఆయన రోడ్డు మీద పడుకోడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళబోతే మరి రోడ్డు మీద పడుకుంటాడు. ఏంటి అర్థం నాకు ఈ లాజిక్ ఏంటి అర్థం కావట్లా నాకు. అప్పుడు రాజకీయాల్లో లేడండి ఆయన, ఇప్పుడు రాజకీయాలు. ఎవరు చెప్పారు రాజకీయాలు లేదని? చంద్రబాబు వెలియన్స్లో ఉన్నాడు కదా సార్ ఆ రోజు. చంద్రబాబు మిత్రపక్షం కదా అతను, అప్పటికి మిత్రపక్షంలోకి ఉన్నాడు. మరి అంతే అన్కండిషనల్గా చంద్రబాబుకి సపోర్ట్ చేసి మోడీ గారికి సపోర్ట్ చేసి ఐదేళ్ళు ఆయనతో పడుతున్నాడు కదా, 4.5 వేల వరకు అధికారం అనుభవించాడు. 5-6 నెలల్లోనే పాచిపల్లి లడ్డూలు అవినీతి అప్పుడే గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి చిరంజీవి గారు నాయకుడు ఎందుకు రోడ్డు పడుకోలేదు? చంద్రబాబు కోసం ఎందుకు రోడ్డు పడుకున్నావు? అసలు చంద్రబాబు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు అసలుకి? అసలు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాలు తీసుకుంటారా? ఆ పిచ్చి చేష్టలకి వాటికి చిరంజీవి గారు చూడబట్టే కదా నీకు ఆ క్రేజ్. ఆయన నాపినప్పుడు నువ్వు పడుకోలే, ముద్రగడ్డ గారు కొట్టినప్పుడు నువ్వేమే ఎంక్వైరీ. ఇప్పుడు అదే నేను కాపుని పెద్ద కాపుని చెప్పుకుంటావు కదా, మరి ముద్రగడ్డ పద్మనాభ గారి కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేమైపోయి ఉన్నావు అసలుకి? అతన్ని అతని కుటుంబాన్ని జైల్లో పెట్టి హాస్పిటల్లో పెట్టి ఇంత ఇబ్బంది పెడితే అది పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏమైపోయాడు అసలుకి? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి సార్. ఇటుకేంటి అవన్నీ ఏం చెప్తారు లేని, జరిగిపోయిన దానికి ఏం సమాధానాలు ఉండవు కదా. ప్రశ్నలు వేయటమే కానీ సమాధానం చెప్పడం లేదు. ఆయన ప్రశ్నిస్తా అన్నాడు కానీ సమాధానం చెప్తాను అనలేదు కదా. అందుకే ప్రశ్నిస్తానికి వస్తా అన్నాడు ఆయన, ప్రశ్నకి సమాధానం చెప్పడం. అంటే ప్రశ్నించేవాడు ప్రశ్నించేవాడుగా ఉంటాడు ఇక. అసలు ప్రశ్న సమాధానం సమాధానం చెప్పే పరిస్థితి అతనికి రాదు, ప్రశ్నిస్తూనే ఉంటాడు జీవితాంతం కూడా. సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్లో ఈ మీ అందరినీ షిఫ్ట్ చేస్తున్నారు, దాంట్లో మిమ్మల్ని కూడా షిఫ్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ మీరు ఈ కాన్షియన్స్ మీకు ఈజీ కాన్షియన్స్ ఇక్కడ చేశారు, ఇది ఉంది, మీరు షిఫ్ట్ అయిపోతే మీకు ఇబ్బంది అవ్వదా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణలు కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అన్నిటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో. గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా, బీసీలు తోకరకలు ఎత్తిస్తారు అన్న పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ పెద్దపేట వేస్తూ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ నియోజకవర్గానికి ఒక మైనార్టీకి ఇవ్వాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పక్క నియోజకవర్గంలో నాకు అవకాశం కల్పించారు. ఈ 15 ఏళ్లలోనే ఈ నియోజకవర్గానికి నేను చాలా చక్కగా అభివృద్ధి చేశాను. తప్పకుండా అభివృద్ధి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం కావచ్చు, ఆయన యొక్క పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గ్యారంటీ గెలుస్తాడు. అదేవిధంగా పక్క నియోజకవర్గంలో కూడా నాకు అవకాశం కల్పించారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అనుభవంతో కావచ్చు, అదేవిధంగా అక్కడ మాకు మల్లాదృష్ణ గారిని మంచి స్నేహితుడు నాకు, మీ ఇద్దరం కలిసి తప్పకుండా ఆ నియోజకవర్గం కూడా మళ్ళీ పోటీ చేసి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి మెజారిటీతో గెలిపించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని మార్పులన్నీ కూడా సామాజిక సమీకరణలతో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే గతంలో ఈ బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీ ఎస్టీ ఎస్టీలకి చెప్పుకునేవాడు అందరూ కూడా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ కూడా పెద్దపేట వేస్తే ఈరోజు వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కొన్ని సమీకరణలు మాట్లాడుతున్నారు. ఆ సమీకరణల మార్పులతో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల వల్ల ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచి జరుగుతుందని చూస్తే ముందుకెళ్తారు కాబట్టి ఆ నియోజకవర్గంలో కూడా అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను. అంటే మీకు ఈ కాన్స్టిట్యూన్సీలో మీకున్న అనుబంధం, ఈ ఓటర్స్తో ఉన్న అనుబంధం కానీ ఇక్కడే మీరు లోకల్ కాబట్టి
మీకుండే అనుబంధం అక్కడ ఉండదు. ఇక్కడుంటే మీ పేరు మీద గెలుస్తారు, ఆయన బొమ్మ ఉన్నా కానీ మీ పేరుతోనే మీరు గెలుస్తాం చాలా ఈజీ. అక్కడికి వెళ్తే కేవలం ఆయన బొమ్మ తప్ప మీరు వెనికిరారు కదా అవతల కాన్స్టిట్యూన్సీ. మీకే కాదు ఇది, మీ పాయింటే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలామంది అట్ట మారారు కదా, వాళ్ళందరికీ కూడా అదే పరిస్థితి అవుతుంది కదా. అదే సార్, ఇప్పుడు జనరల్గా దాదాపు నియోజకవర్గాల మార్పులు అనేది అక్కడ సర్వేల ఆధారం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారో చెప్పట్టు ఆ విధంగా చేసుకో, ఆయన సర్వేల ఆధారంగా ముందుకెళ్తున్నారు. మా విజయవాడ నగరమే కాబట్టి నేను విజయవాడ అధ్యక్షుడిగా పనిచేశాను, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, నాకు అందరితో సత్సంబంధం ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఉంటాయి, మీరు చెప్పిన ప్రకారం 15 నెలల్లో పుట్టి పెరిగింది, పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గం కాబట్టి నాకు అన్ని ఇక్కడ చాలా సూటబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం ఉన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళారు. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో కూడా తప్పకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో నేను ఓటర్స్ను కలుస్తాను, ఇక్కడ అభివృద్ధిని చూపెడతాను, అక్కడే అభివృద్ధి ఏం జరగాలో చేస్తాను, మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలు సహకరిస్తారు కాబట్టి తప్పకుండా గెలుపు అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ ఈ నియోజకవర్గాన్ని వదలడం అనేది మాత్రం చాలా బాధ ఉంది. ఆ బాధని అక్కడికి వెళ్ళి ఆ గెలుపుతో రెండు నియోజకవర్గాలు కూడా మా సొంతంగా చూసుకునే విధంగా ముందుకెళ్తాను. ఇప్పుడు ఇట్లా మారటం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందా పార్టీకి, మార్పులు చేర్పులు? ఇప్పుడు మీ పార్టీలో మొన్న మీరు వెళ్ళి ఆయన నాన్నగారిని మీరే వెళ్ళి మాట్లాడి పట్టుకొచ్చినట్టున్నారు, పట్టుకొచ్చి మరి ఇప్పుడు ఆయన రాగానే టికెట్ ఇచ్చారు, ఇక్కడ మీ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇక్కడ ఆల్రెడీ ఆశ పెట్టుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఆశ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పారసారథి గారు వెళ్ళిపోయినట్టున్నారు, కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? అంటే రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా జనరల్గా జరిగే సరే సర్వసామాన్యం, వీటిలో పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ఎందుకంటే అప్పుడున్న బలాన్ని బట్టి అక్కడున్న వ్యక్తిని బట్టి సీట్లు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. విజయవాడ పార్లమెంట్కి వచ్చేప్పటికి కేసీఆర్ నాని గారు ఆల్రెడీ 10 ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్లో ఆయనకి అన్ని రకాల సత్సంబంధాలు ఉన్నాయి, ఆ పార్టీలో అక్కడ ఇబ్బంది పెట్టడం కానివ్వండి. అదేవిధంగా మాకు కూడా ఇక్కడ కొంచెం ఎంపీ అనేది ఒక దాదాపు 25 మంది ఎంపీల్లో 22 మంది గెలిస్తే మా 3 చోట్ల ఓడిపోయాం, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం. అదేవిధంగా ఇక్కడ ఎంపీ గ్యాప్ కూడా ఉంది కదా, ఆ గ్యాప్ తొందరగా పూర్తి చేసుకొని తప్పకుండా మా 7 కాన్స్టిట్యూన్సీలో కలిసి మీ అందరూ ఆయన ఎంపీ గారు మేము కలిసి పనిచేస్తే 7 నియోజకవర్గాలు గెలుస్తాము, పార్లమెంట్ కూడా గెలవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా గతంలో పనిచేసిన పార్లమెంట్ సభ్యుడు, ఇక్కడ ఓడిపోయిన సభ్యుడు కూడా రాజకీయాల నుంచి పక్కకు ఉన్నాడు, ఆయన వేరే ఇష్యూస్లో ఆయన ఉన్నాడు, ఎలక్షన్ టైంకి వచ్చాడు, వెళ్ళిపోయినారు కాబట్టి ఇక్కడ ఎంపీ గ్యాప్ కూడా. అదే పారసారథి గారికి వచ్చేప్పటికి అది ఒక సపరేట్ ఇష్యూ అది. కానీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఆయన చెప్పుకునే ప్రకారం సీటు ఇవ్వమన్నా కానీ సీటు మారమన్నా కానీ అటువంటి జరగలేదు. అక్కడేదో కొంచెం ఆయనకి హర్ట్ అయిన విషయాలు ఏదో కొన్ని ఆయన అపోహపడుతున్నాడు, ఏది ఇక్కడికంటే అక్కడ బాగుంటుందేమో అని చెప్పని. ఎక్కడికి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి తెలుస్తుంది అక్కడ పరిస్థితులు ఏంటనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా రెండోసారి ఒక్కసారి ఆయన కలిస్తే మనకు పని అయిపోతుంది, ఆయనతో చక్కగా ఒక 10 నిమిషాలు మాట్లాడితే మన కష్టం కూడా తీర్చేస్తాడు. కానీ మాయ మాట అయితే చంద్రబాబు బాగా చెప్తాడు, ఆ మాయ మాటలు నమ్మి మాత్రం ఎవరు వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే అతను వచ్చేంతవరకు రా 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 అని పిలుస్తాడు, వచ్చిన తర్వాత ఆడు ఎక్కడున్నాడో కూడా చూడ అతను, అది వాళ్ళకి తెలుసు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, ఎందుకంటే చేరేంతవరకు అతను వెంటాడతాడట. ఒక్కసారి కండవ కప్పిన తర్వాత వాడు సావు వాడు సావాల్సిందే. ఇవన్నీ వెళ్ళేవాళ్ళు మాత్రం అవి ఆలోచించుకోవాలి మాత్రం నేను కోరుకుంటాను అంతే. ఇప్పుడు నాన్నగారు లాంటి వాళ్ళు అంతకు ఇక్కడ చేరే ముందు రోజు వరకు ఈ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తిడుతూ సడన్గా ఈ పార్టీలోకి రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిలో ఏ పార్టీ నుంచి వస్తే ఆ పార్టీని తిడుతూ కొంచెం ఇబ్బందిగా ఉండదు మీలాంటి వాళ్ళకి? అంటే మీలాంటి వాళ్ళు అంటే ఈ పార్టీలో ఉన్నాళ్ళకి కానీ ఆ పార్టీలో ఉన్నాళ్ళకి కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారు, నిన్నటిదాకా వాళ్ళని తిట్టి వీళ్ళు, అసలు ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఇటువంటి వాళ్ళకి? మీరు అన్నప్పుడు మీ ఎంపీనే కానీ ఎమ్మెల్యే కానీ మీరు ఆలోచిస్తున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఒక లీడరు, చంద్రబాబు తిట్టడం చంద్రబాబు పొగడ్డం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకరోజు మోడీని తిడతాడు, ఒకరోజు కమ్యూనిస్ట్ పార్టీని తిడతాడు, ఒకరోజు తిడతాడు, ఇవన్నీ రాజకీయాల్లో అనేది. ఇప్పుడు మోడీని ఆంధ్ర రాష్ట్రం కోసం అరెస్ట్ చేస్తానని చెప్పాడు, అదే మోడీతో మళ్ళీ చట్టా పట్ట వేసుకొని నుంచున్నాడు. ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో అందరూ చేసేవన్నీ కూడా, దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చెట్టు చివరిగా ఈ అసలు మనం ఎలక్షన్లో సీట్ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏడుస్తారు ఏంటో కొంతమంది, ఆ ఏడుపులు ఎందుకు వస్తాయి, లేకపోతే పార్టీలు మారటాలు ఎందుకు వస్తాయి? ఒక సిద్ధాంతం కోసం లేకపోతే ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తారు నాకు తెలిసే వారైనా ఇంతకుముందు, ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బులు శాపనార్థాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే దీంట్లో త్యాగం ఎక్కడ కనపడదు, స్వార్థం దీంట్లో ఏదో వచ్చేది పోయింది, ఆస్తులు పోతున్నట్టు
అదే ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టు ఈ కేకలు పెడబొబ్బలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది? ఈ జనరల్ క్వశ్చన్, దీనికి మనకి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, మీ ఉద్దేశం ఏంటి? కాదు సార్, రాజకీయాలు అంటే పవర్ ఉంటుంది, పవర్లో సర్వీస్ చేసే మీరు చెప్పిన ప్రకారం అంటే అవి కొంతమందికి ఎథిక్స్ కానీ ఇవన్నీ ఉండి, ఇప్పుడే ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసామాన్యం అయిపోయినాయి. ఈరోజు టికెట్ ఇవ్వనోళ్ళేమో వేరే పార్టీకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వేరే తిట్టడం అనేది ప్రజలు కూడా అవన్నీ గమనిస్తుంటారు సార్. అవన్నీ గమనిస్తుంటారు. ఎందుకంటే నేను కూడా 2009 గెలిచాను, 2014 ఓడిపోయాను. ఓడిపోయిన రోజు కూడా బాధ, ఎందుకంటే 5 అధికారం ఉన్నాము, ఆ తర్వాత 5 మళ్ళీ అపోజిషన్లో ఉండాల్సి వచ్చింది. ఒక 2-3 ఉంటుంది ఆ బాధ అనేది. ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యాము, మళ్ళీ అధికారంలోకి వచ్చాము, మంత్రి చేశాను. మంత్రి పోయిన రోజు కూడా 2 ఆలోచన ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం నిజ జీవితానికి వచ్చేస్తాం ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఈ తిట్లు ఇవన్నీ సేపరాడదలు అనేది సరైన పద్ధతి కాదనేది నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. ఎందుకంటే కొన్ని మంత్ర నాయకులకి వాళ్ళకి లార్జర్ చూస్తారు, రాష్ట్ర భవిష్యత్తు చూస్తారు. ముఖ్యమంత్రి గారు చూసేప్పటికీ రాష్ట్రం మొత్తం ఆలోచిస్తారు తప్ప విజయవాడలోనే ఇక్కడ ఆలోచించాల పరిస్థితి ఉండదు ఆయనకి. 175 సీట్లు గెలవాలి ఆలోచన ఉంటాడు. 175 నాదొక్క సీటు ఉంటుంది, నా సీట్ నాకు వెళ్ళినప్పుడు నాకు కోపం ఉంటుంది, కానీ ఇక్కడ నాకు ఇస్తే గెలవదని చెప్పి ఆలోచన ఆయనకు ఉంది. అప్పుడు అభ్యర్థిని మారుస్తారు. మారిసినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఆవేదన అయితే ఉంటుంది, కానీ ఆవేదన అనేది మితి మేర కూడా మాత్రం నేను కోరుకుంటాను. ఈ సోకాళ్ళు పెట్టుకోవటాలు తిట్టుకోవటాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ మీరని కాదు, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మీరు కంటెస్ట్ చేస్తున్నారు ఏ పార్టీకి ఒక పార్టీకి, నేను కార్యకర్తనే, నేను మీకోసం అహర్నిశలు పనిచేస్తూ మీరు పనిచేసిన పార్టీ అపోజిషన్ వాళ్ళతో రోజు కొట్లాడి ఓ 2 మటలు చేశానో లేకపోతే వాళ్ళని మా తాలూకోళ్ళని చంపారో అంతా అయిపోయింది. నేను ఈ బాగా ఉంది, మీరు గెలిచారు, గెలిచినాక మీ పార్టీ రాజ్యాధికారం రాలేదు, పక్క పార్టీకి వచ్చింది, మీరు పుట్టుకుని వెళ్ళి ఆ పార్టీలో చేరిపోయి మీరు మంత్రో లేకపోతే ఇంకోటో అయ్యారు, నా భవిష్యత్తు ఏంటి? తప్పు సార్, అది ఎవరైనా తప్పేది, నా భవిష్యత్తు నేనేం చేయాలి? తప్పు సార్, అది ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్యామిలీగాను చెడిపోయాను, కాన్షియన్స్లో మేము తోటి వాళ్ళతో చెడిపోయాను, ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి. ఇప్పుడు మీరు వేడి చెప్పారు ఇక్కడ అంతా పుట్టి పెరిగామంటే మీరు సగం మందిని బావ అన్న వదిన అక్క మామ ఇట్లా పిలుస్తూ ఉండి చాలామంది ఉంటారు ఈ కాన్స్టిట్యున్సీలో. మీరు వీళ్ళందరితో శత్రుత్వమే కదా ఇప్పుడు, నేను పెట్టుకుని నాకు శత్రుత్వం పెట్టినాక ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి? మీరు వెళ్ళిపోయారు, నేను రాలేను, నేను వెళ్తా జీవితాంతం వీళ్ళతో శత్రువుని నేను. ఇట్లా కార్యకర్తలను గురించి ఆలోచించడం మీ నాయకులు ఎవరు? అంటే పార్టీ ఫిరాయింపులు అనేది మాత్రం చాలా తప్పు, దాన్ని ఎవరు కూడా కరెక్ట్ అనే పరిస్థితి ఉండదు. దానికి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని దాన్ని మంత్రులు కూడా ఇచ్చేసాడు. మరి దారుణంగా 4 మంత్రులు ఇచ్చాడు, మంత్రులు కూడా ఇచ్చేసాడు, అది మరీ పరాకాష్ట, అది అంటే ఎంతో మరా పరాకాష్ట. తర్వాత అదేవిధంగా మరి మీ పార్టీలో కూడా వచ్చారు కదా, మీరు అనొచ్చు మీరు నాతో. దానికి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని కండవ కప్పుతా అని కానీ వాళ్ళని ఏదైతే జనరల్గా నేను కార్యకర్తలు మీ మారిన వాళ్ళ సంగతి నాకు అక్కర్లా, నేను నా లాంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, నా మా భవిష్యత్తు ఏంటి? తప్పు సార్, ఏమైపోతాం? 100% పార్టీ పిరంపైనే తప్పు అది. ఆ నాయకుడిని ఎవరు కూడా నమ్మరు. దీనికి ఉదాహరణ ఒకటే, గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆ 23 మంది ఓడిపోయారంటే దాని అర్థం అదే, కార్యకర్తల మనోభావాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు ఏ ఒక్కడి వల్ల గెలవరు, అది కింద కొంతమంది కొన్ని వేల మంది కార్యకర్తలు పనిచేస్తేనే గెలుస్తారు. ఆ కార్యకర్తల యొక్క ఆక్రాశ ఆవేదనకి ఎప్పుడు కూడా మనం కారణం కాకూడదు. అందుకనే గతంలో 23 మంది మారితే 23 మంది ఓడిపోయారు, 23 మంది ఓడిపోయారు, ఎవరు ఒక్కరు కూడా గెలవాల. కొంతమంది సీట్లు వచ్చినాయి, కొంతమంది సీట్లు రాలేదు తప్ప నాకు తెలిసి పార్టీ మానవులందరూ ఓడిపోయినట్టుకున్నారు, 90% ఓడిపోయారండి. వాళ్ళకేంటంటే ఆ అదే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే ఒక పార్టీ జెండా ద్వారా గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి గెలిచినప్పుడు మన కార్యకర్తనే కూడా ఆవేదన పడుతుంది. కార్యకర్త గబాలను మారడు, లీడర్స్ మారినట్టుగా కార్యకర్త మారడు, అతనికి ఉండే అక్కడ అతనికి ఉండే పార్టీ లాయల్టీ కానివ్వండి మారడు. అందుకనే జరిగినాయి ఫిరాయింపులు అనేది. ఎవరు ప్రోత్సహించరు, అసలుకి ఎవరు ప్రోత్సహించకూడదు కూడా, అటువంటి అనేది రాకూడదని నేను కోరుకుంటుంది అంతేనా. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ, టైం చాలా ఇచ్చారు.